ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కరోనా నియంత్రణ అనేది ఒక కత్తి మీద సాములా ఉంది, ఒక పెద్ద పెను సవాల్గా ఆయన మీద ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నియంత్రించడం పెద్ద పనేం కాదు అన్నట్లుగానే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఒక్కసారిగా ఈ ఢిల్లీ ఘటనతో కేసుల సంఖ్య పెరిగినాయి, కానీ అంతకుముందు అయితే కంట్రోల్లోనే ఉన్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేస్తాము అనే ఒక ధీమా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు అయితే చాలా వేగంగా మారుతున్నాయి, రోజు రోజుకి సీన్ చేంజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అంటే కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య అనేది చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం ఈ కేసుల సంఖ్య 253కి చేరుకుంది. ఇప్పుడు ఈ వీడియో చెప్పే వరకు ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసుల సంఖ్య 253 ఉంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు చెబుతున్నమాట. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రధానంగా వచ్చిన తర్వాతే ఈ కేసుల సంఖ్య పెరిగాయి అనేది ఇప్పుడు రాష్ట్రంలో అలాగే గ్రామ స్థాయిలో కూడా విస్తరించింది. అంటే కారణం అదే అనేది, అంటే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితులు చాలా వేగవంతంగా మారిపోతున్నాయి రోజు రోజుకి కూడా. ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదైన పరిస్థితి, అలాగే ముందు కూడా ఇవి పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదు అనే కూడా అంచనాలు కనబడుతున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు, అంటే సరైన టెస్టింగ్ కిట్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం, ఇప్పటికే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అవి నిండిపోవడం, ఎక్కడికక్కడ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, హోమ్ క్వారంటైన్లు కూడా పెడుతున్నారు. అనుమానం ఉంటే వెంటనే వచ్చి తీసుకెళ్తున్నారు, వాళ్ళకి పరీక్షలు నిర్వహించి మళ్ళీ నిర్ధారణ అయితే వాళ్ళని క్వారంటైన్ పంపిస్తున్నారు, ఐసోలేషన్ పంపిస్తున్నారు, లేదంటే మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేస్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో బాధితులు పెరిగే సంఖ్య ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా మారింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వం ఇప్పుడు చాలా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర రాజకీయాలనేవి పూర్తిగా పక్కన పెట్టిన సందర్భం, అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఆర్థికంగా కూడా మంచి గట్టి దెబ్బ పడింది అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇటువంటి నేపథ్యంలో లాక్డౌన్ కూడా ఎత్తివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి విశ్లేషకులు చెబుతున్న సందర్భంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 14-15 తేదీ తర్వాత నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ కరోనా నియంత్రించడానికి ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చలు. అయితే మునుపటితో పోలిస్తే సీన్ మారింది అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ కరోనా నియంత్రణకు సంబంధించి అనేది అందరూ వేచి చూడాల్సిన అంశం అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.